ఇప్పుడు సినిమా మీరు ఎన్టీఆర్ గారు సినిమా వస్తుంది, రామ్ చరణ్ సినిమా వస్తుంది, పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, ఎవరు అభిమానులు వాళ్ళకు ఉంటారు, మళ్ళీ సమయం వచ్చినప్పుడు అందరు ఒకటే అవుతారు. అక్కడ జరిగేది ఇప్పుడు రాజకీయంగా జరిగేది కూడా కదే. మిర్యాలు కూడా నియోజకవర్గ ప్రజలందరికీ, ఇక్కడికి వచ్చిన నా సహోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, మిర్యాలగూడ నియోజకవర్గ ఎలక్షన్ బరిలో మేము కూడా ఈసారి తప్పకుండా పాల్గొంటున్నాము. అధిష్టానము ఆదేశానుసారం ఈసారి మాకు టికెట్ ఇచ్చినట్టయితే తప్పకుండా ఇక్కడ ప్రజలందరూ కూడా మార్పు తీసుకొస్తారని, మమ్మల్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా దాదాపుగా 2009 నుంచి ఇక్కడ ప్రజలతోటి మమైక్యమై ఉన్నాను. 2009లో పీఆర్పీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి పీఆర్పీలో నిలబడి మిర్యాలగూడ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా దగ్గరై ఆ రోజునాడు 36,000 ఓట్ బ్యాంకును సాధించుకున్నాము. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో తెలంగాణ సాధించాలి, తెలంగాణ కొరకు మీరు కూడా పనిచేయాలి, మనకు చాలా నష్టం జరిగింది, నీళ్లు నిధులు నియామకాల మీద అందరికీ కూడా నష్టపోతున్నాము, మన సెపరేషన్ అనేది కావాలన్న ఉద్దేశంతో ఆ రోజునాడు కేసీఆర్ గారు మాకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా ప్రతిరోజు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి మిర్యాలగూడలో ఉన్న బలహీన బడుగు వర్గాలే కాకుండా అన్ని రకాల ప్రజలు కూడా, ఇటు ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ, ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ రోజు మనం సాధించుకున్న తెలంగాణ నిజంగా కూడా మిర్యాలగూడకు మార్పు వస్తుంది అన్న ఉద్దేశంతో అందరం కలిసి పనిచేశాము. దురదృష్టవశాత్తు ఆ రోజు ఎలక్షన్లో టికెట్ ఇవ్వడం జరిగింది, కానీ అందరం కష్టపడ్డాము, కానీ దురదృష్టవశాత్తు అది సమీపంలోకి వచ్చి ఓడిపోవడం జరిగింది. అయినా కానీ నిరాశ చెందకుండా మేము అదే పార్టీలో కొనసాగుతున్నాము. కాకపోతే మాపై గెలిచిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారో వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల గురించని వాళ్ళు పార్టీ మారి మా పార్టీలో చేరడం జరిగింది. అందులో భాగంగానే అప్పుడున్న పరిస్థితుల ప్రకారము కాంగ్రెస్ పార్టీలోకి మేము రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వారు టికెట్ ఇస్తానని చెప్పారు, వచ్చాము. అయినా కానీ దురదృష్టవశాత్తు వచ్చిన టికెట్ని అధిష్టానం దాదాపుగా నిర్ణయించింది, టికెట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. 2018లో వచ్చిన టికెట్ని ఆఖరి నిమిషంలో మన జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయినా కానీ మేము ఎప్పుడు కూడా పార్టీకి ద్రోహం చేయకుండా, విభేదించకుండా ఆర్ కృష్ణయ్య గారిని మనస్ఫూర్తిగా మేము అందరం తప్పకుండా అధిష్టానం మాకు అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నాను. అండ్ మీ అందరినీ కోరేది ఒకటే, ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను, ఈసారి అవకాశం ఇస్తే, మీ అందరి ఆశీస్సులుంటే తప్పకుండా ఎమ్మెల్యేగా మిర్యాలగూడలో జెండా ఎగరేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నాకే కాకుండా వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ ఆర్ కృష్ణయ్య గారికి ఏ విధంగానైతే మేము చేశామో అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్ చేసి తప్పకుండా మేము గెలిపిస్తామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇది కాకుండా ఇక్కడ ఉన్న మిర్యాలగూడలో ఇప్పటికీ కూడా దురదృష్టం ఏంటంటే ఇంకా వెనకబడి ఉంది. ఎవరు కూడా ఆ రోజు తెలంగాణ రానప్పుడు ఏ విధంగా ఉందో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే దౌర్భాగ్యం ఉంది. దాదాపుగా 118 స్థానాలకు తెలంగాణ వచ్చింది, కానీ మిర్యాలగూడ నియోజకవర్గానికి ఇంతవరకు తెలంగాణ వచ్చినట్టు ఎవరు కూడా హ్యాపీ లేరు. పేరుకు ఇన్ని కోట్లు ఇది చేసినాము, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాము, ఈ విధంగా డెవలప్ చేసినాము అని అంటున్నారు, కానీ ఆ డెవలప్మెంట్ అనేది మరి ఎక్కడెళ్ళింది ఏమన్నా తెలియదు. ప్రజలు మాత్రం ఎవ్వరు కూడా హ్యాపీ లేరు. ఈ